నేను మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ లేదు ఒకటే క్వశ్చన్ మీరే వార్స్ వార్స్ ఆర్డర్ చేసుకోండి నాకు అదే నేను ట్రైలర్ లాంచ్ కంటే ముందు అప్పటికి నేను అసలు ఫిల్మ్ కూడా చూడలేదు సార్ బట్ నాకు మన ఫిల్మ్ షూటింగ్ లో ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు నేను ట్రైలర్ లాంచ్ మన మన ట్రైలర్ లాంచ్ కంటే ముందు చెప్తున్నాను టీజర్ ఆహా కాదు ట్రైలర్ లాంచ్ కంటే ముందు త్రీ డేస్ టు గో అని ఒక వీడియో చేశాను కదా సార్ నేను అప్పటికి ఫిల్మ్ కూడా చూడలేదు బట్ మన ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అదంతా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే మీరు పర్టికులర్గా పింక్లో ఉన్న ఎసెన్స్ అంతా తీసుకొని మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్టుగా ప్రజెంట్ చేశారనిపించింది సో నాకు ఫస్ట్ టైం థియేటర్లో చూస్తున్నప్పుడు కూడా నా ఫీలింగ్ అదే సార్ అంటే ఈ వీళ్ళ క్యారెక్టర్ని కానీ వీళ్ళ ఇంటెన్సిటీని కానీ వీళ్ళ స్టోరీని కానీ ఏది చేంజ్ చేయకుండా అండ్ ఒక పాయింట్ నేను స్ట్రెస్ చేసి చెప్పాలి అంటే అంటే జనరల్గా నాకు అనిపిస్తుంది ఎప్పుడు మన దగ్గర మేల్ రైటర్స్ మేల్ డైరెక్టర్స్ విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూని తీస్తారు కదా అప్పుడు చిన్న చిన్న పాయింట్స్ మిస్ అవుతారు అన్న ఫీలింగ్ నాకు ఎప్పటినుంచో ఉంది సార్ బట్ ఈ ఫిల్మ్లో అలాంటి చిన్న చిన్న పాయింట్స్ని మీరు పట్టుకున్నారు అని నాకు మగవో మగవ సాంగ్ చూసినప్పుడు కొన్ని చూసినప్పుడు నాకు అనిపించింది బీట్ లిరిక్స్ ఆర్ పిక్చరైజేషన్ ఆర్ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఆర్ వాళ్ళ ఫీలింగ్స్ కానీ కొన్నిసార్లు మా మీద ఉంచిన స్టే కానీ కెమెరాలో పెట్టి మమ్మల్ని పెట్టిన విధానం కానీ అదంతా పర్టికులర్ గా పర్టికులర్గా ఎక్కడ అంటే సార్ అంటే మేబీ నేను అదే తక్కువ మాట్లాడతాను కదా ఓకే ఇది దీన్ని ఎలా తీసుకోవాలి మోసం కాంప్లిమెంట్ రేసుకున్నాం కదా ఫస్ట్ అంటే నేను అజ్ అన్ యాక్టర్ గా జనరల్ గా వాళ్ళని వాళ్ళే చూసుకుంటారు కాబట్టి నాకు ఎక్కడ గా ఒక మూమెంట్ అంటే వీళ్ళిద్దరూ అంటే జనరల్గా నేను మొత్తం రివీల్ చేయను బట్ ఒక సీన్ ఉంటుంది కదా తిను వెళ్ళేసి స్లాబ్ చేస్తారు కదా నివేద వచ్చేసి అంజలి గారిని అప్పుడు అమ్మాయిని దూరంగా పెట్టేసి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆ అమ్మాయి ఏం ఫీల్ అవుతుందో కూడా అక్కడ చూపించారు కదా నాకు ఆ పిక్చర్ అసిన ఆ వే ఆఫ్ టేకింగ్ అంటే అమ్మాయి లోపల ఉన్న చిన్న చిన్న వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది నాకు ఆ ఒక్క లుక్లోనే మీరు చూపించాలనుకున్నారని అర్థమైంది బికాజ్ అది నేను నా అంతటి నా నేనుగా చేయలేను నా అంతటి నాక ఆ థాట్ రాదు మీరు అక్కడ పిక్చరైజేషన్ చేసి నన్ను అక్కడ నుంచో పెట్టి వాళ్ళిద్దరూ చేస్తున్నప్పుడు మీరు ఇలా చేయండి అని చెప్పారు కాబట్టి వచ్చింది సో నాకు అక్కడ అనిపించింది సార్ పర్టికులర్గా అయితే సో యాక్చువల్ అదే మీరు వకీల్ సాబ్ చూస్తున్నప్పుడు ఏమనిపించింది అని అంటే తను వకీల్ సాబ్ చూస్తున్నప్పుడు ఏమనిపించిందో చెబుతూ చెప్తూ అంటే అడిగారు అక్కడ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూని బాగా క్యాచ్ చేశారు మీరు అని అంటే లైక్ ఓకే